नमस्ते नेनु जीवी सत्यनारायण ई रोज स्क्रिप्ट गुरिंची विश्लेषण अदी आर्के फोर्ज रामकृष्ण फोर्जिंग रामकृष्ण फोर्जिंग चूद्दामु इदी 978 30 पैसल्लो उंदी 27 रूपये 45 पैसलु पेरगडं जरिगिंदी ई रोज इयर्ली हई वच्ची 1260 रूपायलु इयर्ली लो वच्ची 480 रूपीस 95 पैसा इदी ई रोज हई लो वच्ची 989.60 पैसा हई 945 దీని గురించి ఏంటో చూద్దాం ఒకసారి మనం డిస్కస్ రామకృష్ణ ఫోర్జింగ్స్ వచ్చి ఏ గ్రూప్ షేరు ఇది బిఎస్సి స్మాల్ క్యాప్ కంపెనీ ఇది అదర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ 20% ఫేస్ వాల్యూ 10 రూపాయలు తర్వాత ఫండమెంటల్స్ వచ్చి ఈ ప్రొడక్ట్ ఏంటో ఒకసారి చూద్దాం ప్రొడక్ట్స్ రోల్డ్ ప్రొడక్ట్స్ ఇవి అన్నమాట ఫోర్జింగ్ ప్రొడక్ట్స్ ఫోర్జ్డ్ ప్రొడక్ట్స్ ఇవి వాళ్ళ యొక్క మెషిన్డ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఇవి వేరియస్ ఇండస్ట్రీస్ కి సెక్టార్స్ కి వీళ్ళు సప్లై చేస్తారు ఆటోమోటివ్ ఎర్త్ మూవింగ్ అండ్ మైనింగ్ కి ఫార్మ్ ఎక్విప్మెంట్స్ కి జనరల్ ఇంజనీరింగ్ రైల్వేస్ స్టీల్ ప్లాంట్స్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇవి వీటికి సంబంధించిన వీళ్ళ క్లయింటల్ బేస్ వచ్చి ఎవరెవరు క్లయింట్ టాటా అశోక్ లీలాండ్ ఐక్షర్ ఆటో సెక్టార్లో ఆటోమోటివ్ యాక్సిల్స్ భారత్ ఫోర్జ్ భారత్ బెంచ్ ఇక ఇది కమర్షియల్ వెహికల్స్ ఇంటర్నేషనల్ వీళ్ళ తర్వాత ఎర్త్ మూవింగ్ బిఎంఎల్ వీటి రైల్వేస్ ఫార్మ్ ఎక్విప్మెంట్ జనరల్ ఇంజనీరింగ్ బేరింగ్స్ వీటన్నిటికీ వీళ్ళు చేయటం జరుగుతుంది వీళ్ళ క్లయింట్ బేస్ అనమాట వీళ్ళకి ఇక తర్వాత ఫండమెంటల్ ఏంటో చూద్దాం ఇక ఫండమెంటల్గా ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చి మార్చి 2021కి 28 కోట్లు ఉంది ఈ సంవత్సరం 127 కోట్లు వస్తుంది అంటే సుమారు ఎన్ని రెట్లు పెరుగుతుంది 100 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది 28కి 127 మైనస్ చేస్తే 99 కోట్లు ఎక్స్ట్రా వస్తుంది 99 అంటే సుమారుగా నియర్లీ 400% 10% అంటే 400% 390 ఆ రేంజ్లో పర్సంటేజ్ పెరుగుతుంది ఇక తర్వాత బ్యాలెన్స్ షీట్ వచ్చి ఇది 32 కోట్లు షేర్ క్యాపిటల్ 932 కోట్లు రిజర్వ్లు 1356 కోట్లు బారోయింగ్స్ ఉన్నాయి ఈ 1356 కోట్లు బారోయింగ్స్ రెండు ఉంటాయి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అంటే రా మెటీరియల్ కోసం తెచ్చినటువంటిది ఏదైతే ఉందో అవి షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ల్యాండ్ బిల్డింగ్ మిషనరీ పెట్టి తెచ్చేది లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఇక తర్వాత ప్రమోటర్ స్టేక్ 46% అంటే జనరల్ మనం 51 చూస్తాం కానీ 46 ఏ ఉందో 5% తక్కువ ఉంది ఎఫ్ఐఐలు వచ్చి 17.19 ఉంది డిఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 5.39 ఉంది పబ్లిక్ వచ్చి 31.14 ఉంది అదర్స్ వచ్చి 0.28 తర్వాత క్యాష్ ఫ్లో 64 ఉంది తర్వాత నెక్స్ట్ ఏదైతే డెటార్ డేస్ అనుకోండి ఇంకా పీర్స్ వస్తే సేమ్ రామకృష్ణ ఫోర్జ్కి పీర్స్ ఎవరు భారత్ ఫోర్జ్ ఏ ఇంజనీరింగ్ మహీంద్రా సిఐఐ అయిన తర్వాత సెక్టార్ పీ వచ్చి 22.39 తర్వాత మనము ఇక్కడ చూస్తే మనీ కంట్రోల్కి వెళ్తే మనీ కంట్రోల్లో ఇయర్లీ హై 1260 ఇయర్లీలో 476 ఇప్పుడు 978లో ఉంది షేర్ హోల్డింగ్ వచ్చి 46.02 దీంట్లో 4.53 ప్లెడ్జ్లో ఉంది అది ఒకటి గమనించాలి కార్పొరేట్ యాక్షన్ ఇది ఇప్పుడు మీకు చెప్పవలసింది ఏదైతే ఉందో బోర్డు మీటింగ్ ఉంది 18 జనవరికి ఈ బోర్డు మీటింగ్ ఏం జరుగుతుంది అంటే రిజల్ట్స్ వస్తాయి స్ప్లిటింగ్ జరుగుతుంది ఇది మెయిన్ రీజన్ ఈరోజు పెరగడానికి రీజన్ ఏంటిదయా అంటే 18 జనవరికి బోర్డు మీటింగ్ ఉంది రిజల్ట్స్ వస్తాయి స్ప్లిటింగ్ జరుగుతుంది అదొకటి మీరు చూడవచ్చు తర్వాత ఇక ఎన్ఎస్సీలోకి వస్తే ఎన్ఎస్సీలో 1260 ఎప్పుడు వచ్చింది హై 11 అక్టోబర్ 2021కి హై వచ్చింది లో వచ్చి 4 జనవరి ఈ సంవత్సరం ఓహో మొన్ననే 4 జనవరి లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే రోజు 476కి వచ్చింది ఈ లోపలనే 3 రెట్లు పెరిగింది 3 రెట్లు పెరిగింది ఇది జనరల్గా డేట్తో సహా ఉంటుంది ఇక్కడ మనం ఇక మనము దీంట్లో చూడవలసింది ఏంటిది అంటే బీటా 0.91% ఉంది జనరల్ 0.5% చూస్తాం బీటా లో బీటా 0.50 హై బీటా 1.5% స్పెక్యులేషన్ కానీ ఇది ఇన్వెస్ట్మెంట్కును స్పెక్యులేషన్ మధ్యలో ఉండేది కొంచెం 0.50కి 1 దగ్గర ఉందంటే జనరల్గా ఆలోచించి బుక్ వాల్యూ 275 రూపాయలు సెక్టార్ పిఈ 126 రూపాయలు మన పిఈ రేషియో 26 ఉంది
ఇరవై ఆరుకి 126 ఉంది, ఇంకా చాలా దూరంగా ఉంది, అంటే చాలా ఉంది టార్గెట్ ప్రైస్. అందుకని 26 126 మనము ఈపీఎస్ వచ్చి 36 36 x 126 ప్రైస్ బై బుక్ వాల్యూ వచ్చి 3.55. మనము ఇప్పుడు టార్గెట్ ప్రైస్ ఎలా క్యాల్కులేట్ చేస్తాము అంటే 36.66 36.66 x 126 సుమారు 4,644 చూపిస్తుంది టార్గెట్. అంత కాకపోయినా మీరు 970 ఉంది, 1800 2000 ఎప్పుడైతే 1500 అయితే ఎగ్జిట్ అయిపోండి మీరు, ఎందుకంటే 1260 దాటిపోయిందంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. ఇది సింపుల్గా ఆర్కే ఫోర్ యొక్క విశ్లేషణ. ఇంకా మీకు మరలా నేను ఇంకొక వీడియోతోటి కలుస్తా. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు.